అలాగ మీరు తక్కువ చేసినా దానికి విలువ ఎక్కువ. ఇప్పుడు ఆహారం తినేప్పుడు పిప్పి వంటి ఆహారం ఎంత తిని పొట్ట బరువు ఎక్కడం తప్ప పుష్టికరమైన ఆహారం సగం తిన్న సర్ప అన్నట్టుగా మనస్సు ఏకాగ్రమైనటువంటి ధ్యానము తక్కువ చేసినా దానివల్ల మనస్సు మీద ఒక నియంత్రణ ఒక నిగ్రహం మనకి ఏర్పడుతుంది. అది శబ్దధ్యానము అని చెప్తారు. ఇక్కడ చెప్పింది అది కూడా కాదు. మరి ఇక్కడ దేన్ని ధ్యానం చేస్తారు? ఇక్కడ దేనిని ధ్యానం చేయకుండా ఉండడము అనే ధ్యానాన్ని చెప్తున్నారు. అంటే అంటే అర్థం ఏమిటి? అధ్యానమేవ ఆత్మధ్యానం, అచింతనమేవ బ్రహ్మచింతనం అని ఒక రూల్ ఉంది. ఇక్కడ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మనస్సుతోటి మీరు దేన్ని ధ్యానం చేయగలరు? అసలు మనస్సుతో మీరు ఆలోచించటం, దేని గురించి చింతన అంటే ఆలోచించటం, దేన్ని చింతన చేయగలరు? ఈశ్వరుని గురించి చింతన చేయాలి, లేదా జగత్తు గురించి చింతన చేయాలి, లేకపోతే తన గురించి చింతన చేయాలి. మూడే ఉన్నాయి, నాలుగోది లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని గురించి చింతన చేశారనుకోండి, సపోజ్ చేస్తే మీ మనస్సు చేత సంకల్పించబడిన అది సంకల్పించబడినది ఏది ఉందో అది ఈశ్వరుడు అవుతుందా? అవదు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన ఆ తత్వాన్ని మనస్సు సంకల్పించగలుగుతుందండి? సంకల్పించదు. ఎందుకంటే మనస్సు కేవలము నామరూపాలను మాత్రమే సంకల్పిస్తుంది. నామరూపములు లేని సర్వవ్యాపకమైన తత్వాన్ని మనస్సు సంకల్పించగలదా? మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు ఏదైనా బంగారంతో చేసిన నగని ఏదైనా భావన చేయమంటే మీరు చక్కగా భావన చేయగలుగుతారు. ఆభరణం నెక్లెస్ భావన, నెక్లెస్ అని భావన చేయమన్నాను అనుకోండి, ఎందుకంటే నా నోటమంట నెక్లెస్ అని రాగానే మీ మనస్సులో ఆ భావన వచ్చేస్తుంది. యు నో వాట్ ఇట్ ఈస్. అలా కాకుండా మొత్తం ఈ భూమండలం అంతా కూడా, భూగోళం అంతా కూడా బంగారము వ్యాపించి ఉన్నది. గనిలో బంగారం ఉంటుందంటే అర్థం ఏంటి? ఆ మట్టిలో బంగారం కలిసి ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ శాతం ఉంటే దాన్ని గని అంటారు. దాన్ని ఆ మట్టిని తవ్వి బంగారం తీస్తారు. దాని నుంచి ఒక టన్ను మట్టిని, పోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని ఉండేవి కర్ణాటకలో, ఒక టన్ను మట్టి అక్కడ తవ్వితే దాని నుంచి ఒక గ్రాము బంగారం వస్తుంది. అంటే ఆ టన్ను మట్టిలో గ్రామ్ బంగారం కలిసిపోయి ఉంటుంది. ఏమండి, సో ఆ విధంగా మొత్తం భూగోళం అంతా కూడా బంగారం. ఇప్పుడు ఈ రాయి ఉందనుకోండి, ఈ రాయిని పిండి చేసి దాంట్లోంచి కొద్దిగా బంగారం తీయచ్చు. చాలా తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుందంటే దాన్ని తీసి ఖరీదు కంటే ఆ వచ్చి బంగారం విలువ తక్కువ ఉంటుంది. కొండ తవ్వి ఎలక పట్టినట్టు ఉంటుంది. అందుకోసం తీయటలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బంగారము భూగోళం అంతా ఉన్నది. భూగోళంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి సూర్యుడి నుంచి విడిపోయింది. చాలా హాట్గా ఉన్నప్పుడు విడిపోయి కూల్ అయితే భూమి అయింది. భూమిలో బంగారం ఉన్న ఏది ఉంటే భూగోళంలో అదంతా సూర్యుడి నుంచి వచ్చింది. కాబట్టి సూర్యుని గర్భంలో బంగారం ఉంది. సూర్యుడి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? గెలాక్సీలో ఉంది కాబట్టి సూర్యుడి గర్భం. గెలాక్సీలో ఎందుకు ఉంది? బ్రహ్మాండంలో ఉంది కాబట్టి గెలాక్సీలో. కాబట్టి ఇప్పుడు బంగారం ఎక్కడుంది? సర్వవ్యాపకంగా ఉంది. దాని గురించి ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేస్తారో చూస్తాను. ఏం ధ్యానం చేస్తారు? ఏం ధ్యానం చేయలేరు. అదే ఒక ఆభరణం రూపం చెప్తే బంగారంలాగా ధ్యానం చేస్తారు. ఏమండి, కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయండి అంటే మీరు ఏమంటారు? కృష్ణుని చేయమంటారా, రాముడిని చేయమంటారా, శివుణ్ణి చేయమంటారా, లేకపోతే మోడర్న్గా బాబాను, లేకపోతే ఇంకా ఏవేవో ఆధునిక కాలంలో కొంచెం పాతవి. ఇప్పుడు రాముడు అంటే బాగా పురాతన హోగా కొంత చమక్ తగ్గింది రాముడికి. బాబా అనే కొంచెం చమక్ ఎక్కువ ఉంది. కొత్త లేటెస్ట్ కదా. ఇప్పుడు కొత్త సినిమాకి ఫ్యాషన్ ఉన్నట్టుగా మన హిందూ సమాజంలో కొత్త కొత్త ఆరాధనలు వస్తూ ఉంటాయి. మంచి తప్పేం లేదు. ఏ రూపంగానైనా పరమేశ్వరుని ఆరాధించవచ్చు. మీరు ఏదైనా ఒక నామరూపాన్ని అప్పచెప్పి అయ్యా దీన్ని ధ్యానం చేయమంటే ఏదో ప్రయత్నం చేస్తారు మనస్సుతోటి. వర్కౌట్ అయ్యాను మానేను చేయగలుగుతారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అండి. మొత్తం సృష్టి లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడండి. ఏం ధ్యానం చేస్తారు? మీరు ధ్యానం చేసి ఇది సర్వవ్యాపకుడు ఎందుకు అవుతుంది? అవదు. ఏదో ఒక పరిచ్ఛేదము
లిమిటేషన్ ఉన్నదైపోతుంది. కాబట్టి యథార్థం చెప్పాలంటే మనస్సుతో ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం సంభవం కాదు. ఏమండి, ఇప్పుడు కెరటం ఉంది సముద్రంలో, ఈ కెరటం సముద్రాన్ని ధ్యానించగలదా లేక సముద్రంలో విలీనమై ఉండగలదా? విలీనమై ఉండగలదు. ఏం ధ్యానం చేస్తుంది సముద్రాన్ని? విలీనమై ఉండగలదు. అదేవిధంగా మనస్సు కూడా ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యలేదు. ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ చిత్, ఆ ఎరుక యందు విలీనమై ఉండగలదు. కాబట్టి ఈశ్వరుణ్ణి ధ్యానం మీరు చేయొద్దు. ఏమండి, సర్వవ్యాపకమైన ఈశ్వరుడు గురించి చెప్తున్నాను నేను. రూపధ్యానము శబ్దధ్యానము చెప్పి ఇప్పుడు అధ్యానం దగ్గరకు వచ్చాను. అవి వాటిని కాదని రాలేదు, అవి ఆ స్టేజెస్ దాటి ఇక్కడికి వచ్చా, మీరు అది గమనించాలి. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, 5వ తరగతి చదువుతున్నవాడు 4వ తరగతితో వాడికి ఇంకా సంబంధం లేదు. కానీ వాడు ఈ 4వ తరగతి వేస్ట్ అంటాడా? అండవు. వాడు వచ్చిన మెట్టే కదా ఇంకొకటి వస్తాడు ఆ మెట్టు వేస్ట్ అని అండవు. కానీ వాడికి అక్కర్లేదు అది ఆ రకంగా. సో అధ్యానము. కాబట్టి ఈశ్వరుడి గురించి మనసు, ఓ మనసా నువ్వు ఈశ్వరుని గురించి ధ్యానం చేయాలా? నీ మొహం నువ్వేం ధ్యానం చేస్తావు? నువ్వు ధ్యానం చేసేది ఈశ్వరుని యందు ఆరోపించబడిన నామరూపం అవుతుంది తప్పిస్తే ఈశ్వరుని యొక్క పూర్ణతత్వాన్ని నువ్వేం ధ్యానం చేస్తావు? కాబట్టి నోరు మూసుకో, నువ్వేం ధ్యానం చేయక్కర్లేదు అని మీరు మనస్సుకి చెప్పుకోవాలి. మనస్సుకి నచ్చ చెప్పడం అలవాటు చేసుకోవాలి. మన మనస్సుని మనం పరిశీలిస్తూ ఉండటం, దానికి ఆటో సజెషన్ అంట, దానికి సలహాలు ఇస్తూ ఉండటం, దానికి అడ్వైజ్ ఇస్తూ ఉండటం, ఇది గొప్ప సాధన. ఆ పని మీరు చేయాలి తప్పనిసరిగా. చుట్టుపక్కల వాళ్ళకి నచ్చ చెప్పడం, ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పడం అనవసరం. వాళ్ళకి చెప్పిందేదో చెప్తారనుకున్న సందర్భాన్ని బట్టి, బట్ అన్నిటికంటే ఎక్కువ ముఖ్యం ఏమిటంటే, ఇంపార్టెంట్, తన మనస్సుకి తాను నచ్చ చెప్పుకోవటం. ఈశ్వరుడు నేను ధ్యానం చేస్తాను, ఆ చాలే నీ మొహం, నువ్వు ధ్యానం చేసింది ఈశ్వరుడి మీద ఆరోపణ అవుతుంది కాబట్టి యథార్థ స్థితి కాదు, నువ్వు ఈశ్వరుని ధ్యానం చేయొద్దు. ఓకే, ఇక ఏం మిగిలింది? జగత్తు మిగిలింది. జగత్తును నువ్వు ధ్యానం చేయొద్దు, ఎందుకంటే జగత్తుని ధ్యానం చేస్తే దుఃఖము బెంగ కలుగుతాయి. జగత్తు అంటే ఏమిటి? మన జీవితంలో గడిచిన ఘటనలు ధ్యానం చేశారనుకోండి దుఃఖం కలుగుతుంది, రాబోయే భవిష్యత్తు గురించి ధ్యానం చేశారనుకోండి భయం వేస్తుంది. ఇంకేం ధ్యానం చేస్తారు? ఏమిటి ధ్యానం చేస్తారు అంటే వర్తమానం. వర్తమానం అంటే ఏమిటి? ఈవేళ. ఈవేళ అంటే ఇప్పటి వరకు పొద్దున్న వర్తమానం కాదు, మధ్యాహ్నం వర్తమానం కాదు, సాయంకాలం ఉన్నాం, సాయంకాలంలో ఉన్నాం. కాబట్టి వర్తమానం ఏమిటి? ఈవేళ వర్తమానం ఏమిటి? ఇంకా రాత్రి రానే లేదు, అది భవిష్యత్తు. ఈ గంట, ఈ గంట అంటే ఇప్పటికే 30 నిమిషాలు వెళ్ళిపోయింది, అది భవిష్యత్ గతం. ఇంకో 30 నిమిషాలు రాబోతోంది, అది భవిష్యత్తు. ఆ రకంగా మీరు వర్తమానము అంటే మనస్సు విలీనమై ఉండేదానికే వర్తమానం అని పేరు. కాబట్టి వాస్తవంలో వర్తమానాన్ని కూడా ధ్యానం చేసేదేమీ ఉండదు. జగత్తుని ధ్యానం చెయ్యరాదు, అది ముఖ్యం ఇక్కడ. జగత్తును మీరు ధ్యానం చేస్తూ కూర్చుంటే అది, దాన్ని ధ్యానం అంటారా? ఇప్పుడు నేను కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. జనరల్గా మనుషులు ఏం చేస్తారంటే కూర్చున్నప్పుడు ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అది కొంచెం సర్దుమండగానే ఉండదు. అది ఏమిటో విన్నాం అసలు, ఆయన ఏమిటి, ఆయన తాపత్రయం? ఓహో, విమానం గుర్తే అది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాంతం కూడా చూపిస్తున్నారు ఆయన. చూస్తున్నారు కదా జగత్ ఎలా ఉందో. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యదా వినియతం చిత్తం, అంటే జగత్తు గురించి ధ్యానం చేయటం మానేసినటువంటి మనస్సు. ఏమండి, జగత్తు గురించి ధ్యానం మానేయాలి అంటే జగత్తు మీద రెండు ఉండకూడదు. ఏమిటవి? రాగము, ద్వేషము. జనరల్గా మీరు ఈ జగత్తులో వేటిని మీరు ధ్యానిస్తూ ఉంటారు? మీరు ఇష్టపడేదాన్ని, మీరు కోరుకునేదాన్ని మీరు ధ్యానిస్తారు. తర్వాత మీరు ద్వేషించే దానిని కూడా మీరు ధ్యానిస్తారు. మీరు పొద్దున్నే లేవగానే మీకు ఏది గుర్తొస్తుంది? సపోజ్ నిన్న రాత్రి మనమేమో కొంత బంగారం కొనుక్కోవాలి, ఆభరణాలు చేయించుకోవాలి అనుకున్నారనుకోండి,
లేదా కారు కొనుక్కోవాలి అని గట్టిగా అనుకున్నారనుకోండి, పొద్దున్న లేవగానే మీ మనస్సు దేని మీదకి పోతుంది? దాని మీద పోతుంది. లేకపోతే నిన్న మీరు ఎవరితోటనే దెబ్బలాడారనుకోండి, కలహం, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఊళ్ళో వాళ్ళు కావచ్చు, కలహం వచ్చిందంటే ఇంకా మనస్సు దాని మీదే ఉంటుంది. చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కలహం నెల రోజులు కలహం నడిచిందనుకోండి, మీరు చూసుకున్నట్లయితే మీ మనస్సు నెల రోజులు స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా, టిఫిన్ తింటున్నా, ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇంట్లో వంట వండుకుంటున్నా, ఏం చేస్తున్నా, దాని మీదే ఉంటుంది మనస్సు. మీరు గమనించారా ఎప్పుడైనా? కలహం అంత ప్రమాదకరమైన, అమ్మో చాలా డేంజరస్ కలహం అంటే. మామూలుగా చిన్న కలహం ఏదైనా అయితే, ఇప్పుడు ఆటో వాడితో కలహం వచ్చిందనుకోండి, వాడు 30 ఇవ్వమంటాడు, మనం 20 ఇస్తా అంటాం, అది ఒక పావుగంటలో మర్చిపోతారు. ఒక పావుగంట పడుతుంది, అది కూడా మర్చిపోవడానికి ఒక పావుగంట పడుతుంది. ఇప్పుడు మురికైపోయిన నీరు మళ్ళీ సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అప్పుడు ఆటో నుంచి బయటకు వచ్చిన ఏం ప్రభుత్వం, నిక్మాల ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళనేమో ఒకటి పట్టించుకోదు, వీళ్ళేమో మోసం చేసేస్తున్నారు, భారతదేశంలో ఎక్కడా ధర్మానికి చూడలేదని ఇలా ఏవో భావాలు వచ్చి ఇదంతా సెటిల్ అవ్వడానికి అరగంటో గంటో పడుతుంది. ఓ పూట పట్టినా మీకు ఆశ్చర్యపడక్కర్లేదు. ఏమంటే ఆటోవాడి కలహంతో అలా అయితే, సపోజ్ ఇంట్లో వాళ్ళతోటి కలహం వచ్చిందనుకోండి, ఇంకా ఆ కలహం అది చాలా గట్టి కలహం, అది ఒకటి నదులు. నేను చూస్తూ ఉంటా యుఎస్లో, వాళ్ళు యుఎస్లో ఈ మ్యారేజ్ పెద్ద బలంగా ఉండదు. ఊరికే తలుపులు ఇలా తెరుచుకుని ఇలాగే కలుసుకునే మళ్ళీ విడిపోతూ ఉంటాయి చూడండి, అలాగే తలుపుల్లాగే తలుపుల దగ్గరికి వస్తూ ఉంటాయి, మళ్ళీ విడిపోతూ ఉంటాయి, అలా ఉంటుంది. అక్కడ మ్యారేజ్ అంత బలంగా ఉండదు. కానీ డైవర్స్ కేసులు ఫైట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రేమగా మంచిగా డైవర్స్ తీసేసుకుంటే పర్వాలేదు. కానీ దాన్ని కనుక ఒక యుద్ధం కింద పెట్టి కోర్టుల్లో పడేసి డైవర్స్ ఫైట్ చేసినట్లయితే, అది రెండేళ్ళు అయితే రెండేళ్ళు, మూడేళ్ళు అయితే మూడేళ్ళు, వీడి మనస్సు దాని మీదే ఉంటుంది, ఇంక దేని మీద ఉండదు. అదే ఆలోచిస్తూ ఉంటుంది. చాలా డేంజరస్ అండి ఈ సంసారాన్ని. ద్వేషభావనతోటి సంసారాన్ని భావన చేయటం, దాని గుప్పిట్లో మనం చిక్కుకున్నామంటే మనం మనస్సుతో ఆలోచించటం కాదు, మనస్సు మనల్ని లాక్కుపోతుంది, తన ప్రవాహంలో పడేసి ఈడ్చుకుపోతుంది. ఇప్పుడు కుక్క తోకను ఆడించాలా, తోక కుక్కను ఆడించాలా? అలా అయిపోతుంది మన బతుకు. మనస్సు మనల్ని ఆడిస్తూ ఉంటుంది, మనం మనస్సును ఆడించడం కాదు, మనస్సు మనల్ని ఆడిస్తుంది. చాలా డేంజరస్. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలో తెలుసునండి. వినియతం చిత్తం, ఇక టీకాకారులు బాగా వ్యాఖ్యానం చేశారు. మనస్సు ముందు మీకు ఒకసారి మీ అధీనంలోకి రావాలి, అప్పుడే మీరు జగత్తును గురించి ధ్యానం చేయటం మానేయగలుగుతారు. మనస్సు మీకు అసలు సుతరాము మీ అధీనంలో లేకుండగా మీరు జగత్తును గురించి నేను ధ్యానం చేయను అని కూర్చున్నారనుకోండి, కూర్చోగానే జగత్తే ధ్యానం వస్తుంది, సంసారమే ధ్యానానికి వస్తుంది. అందులో మనము చాలా దృఢమైన రాగద్వేషాలను కలిగి ఉంటాము, దాంతో అవే ధ్యానానికి వస్తాయి, అవే మీరు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి ఏం చేయాలి? చాలా దృఢమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది? కింద వెంటనే చెప్పాడు, నిస్పృహ సర్వకామేభ్య పక్కన పెట్టాడు. ఈ జగత్తు నుండి నేను ఏది అపేక్షించుటలేదు అని మీరు చెప్పగలరా? చెప్పాలి. సర్వకామేభ్య నిస్పృహ. చూడండి, రోటీ కపడా ఓర్ మకాన్ అని, తినడానికి తిండి, దప్పిక వేస్తే నీరు, తర్వాత తిండిలో ఒక కప్పు కాఫీ టీ ఇవన్నీ కూడా తిండిలో భాగమే, అలాంటివి ఏమైనా కొంచెం సింపుల్ ఐటమ్స్, తర్వాత తల దాచుకుని కొగ్గూడు, ఇవి నాకు కావాలి అని కూడా మీరు అనకూడదు. ఎందుకంటే ఇవి కావాల్సింది నాకు కాదు, ఇవి దేహానికి కావాలి, నాకు అక్కర్లా, ఇవి కూడా నా కోసం నేను పెట్టుకోవట్లేదు, దేహం కోసం ఉన్నాయి అంతే. ఆత్మస్వరూపుడనైన నా కోసం ఇవి కూడా అక్కర్లేదు, మరి అవి ఎందుకు ఉన్నాయంటే దేహం కోసం ఉన్నాయంటే. ఆ లెవెల్లో మీరు ఆలోచించగలిగితే, అంటే ఏమిటి, ఈ సృష్టి నుండి, ఈ జగత్తు నుండి నేను ఏది అపేక్షించట్లేదు. ఏమంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీకు ఎవళ్ళు నెగ్గితే మీరు ఇష్టపడతారు? నాకు ఏవి అపేక్ష లేదు, ఎవళ్ళు నెగ్గినా నాకు అభ్యంతరం లేదు, నా వైపు నుంచి ఫలానా వారు నెగ్గాలనే కోరిక నాకు లేదు. సోషల్ ఫ్యామిలీ తరఫున మీ అబ్బాయి ఉన్నాడు,
ఈ అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నారా డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారా, మేమేం కోరుకోవట్లేదండి. వాడి ప్రారంభాన్ని బట్టి వాడు ఏదేదో అవుతాడు. ఈ మధ్య నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇంజనీర్లు డాక్టర్లు వద్దు, మీరు మా దగ్గరికి రండి, కామర్స్ అవ్వండి అని పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఇంజనీర్లు డాక్టర్లు విసిగెత్తిపోయింది, అందరికీ సాచ్యురేట్ అయిపోయింది. 274 కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ ఇంజనీర్ సర్టిఫికెట్లు రాసి ఇచ్చేస్తున్నారు పాఠం చెప్పి. ఆచార్యుడు లేడు. ఇప్పుడు నేను కనుక గీత పానేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పాఠం చెప్పడం మొదలు పెడితే నాకు 100 విద్యార్థులు వస్తారు. ఎందుకంటే పాఠం చెప్పేవాడు ఎవరు లేడు. నేను ఒకప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేవాడిని, అప్పుడేమో 20 విద్యార్థులు వచ్చేవారు. ఇప్పుడు నేను మొదలు పెడితే 100 వస్తారు. మళ్ళీ ఎటు వచ్చి కొంచెం దుమ్ము దులిపి ఆ పుస్తకాలన్నీ తీసి మళ్ళీ దానిపైకి తోడాలన్నమాట, ఆ పని చేయాలి. కాబట్టి ఇంజనీర్ అవుతాడా అనే కోరిక కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక కానీ ఏమీ లేదు. పరమేశ్వరుడు వాళ్ళకి ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా జీవిస్తారు. మన వైపు నుంచి మనం ఏ ప్రెషరు, ఎందుకంటే మనం ఒక ప్రెషర్ పెట్టుకుంటే అది వాళ్ళకి వెళ్తుంది ఆ ప్రెషర్. ఇవాళ కుక్కట్పల్లిలో ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజీ పై అంతస్తు నుంచి దూకి చచ్చిపోయింది. ఎందుకని అంటే అది వార్త ఏమిటంటే, ఆ అమ్మాయి నాకు ఇంజనీరింగ్ వద్దు, నేను ఇంటి దగ్గర ఉండి, అమ్మాయి గుంటూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చింది, నాకు ఇంజనీరింగ్ వద్దు, నేను ఇంటి దగ్గర ఉండి కామర్స్ బీకామర్స్ అని కోర్స్ ఉంది, బీకామర్స్ అంటారు, అది నేను చదువుకుంటాను, నాకు నేను ఇంటి దగ్గరే ఉంటాను, నాకు హాస్టల్ అది వద్దు అని అంటే తల్లిదండ్రులు ప్రెషర్ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అమ్మాయికి ఇష్టం లేక పైనుంచి దూకి చచ్చిపోయిందనో మరి ఏదో చెప్తున్నారు. అంటే ఊరికే ఎక్స్ట్రీమ్ కేసు అది. మనం ఎందుకు ప్రెషర్ పెట్టాలి పిల్లల మీద? వాళ్ళకి ఏది నచ్చితే అది చదువుకుంటారు, భగవంతుడు వాళ్ళకి ఏ దారి చూపిస్తే ఆ దారిని వాళ్ళు నడుస్తారు. ఆ మాత్రం శరణాగతి లేకపోతే, ఆ మాత్రం ఈశ్వరుణ్ణి విశ్వాసం మనం ఉంచలేకపోతే ఈ ప్రసంగం వర్కౌట్ కాదు. ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రసంగం ఉన్నది చాలా ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి ఆ గాడ్ కాన్షియస్నెస్కి సంబంధించిన ప్రసంగాన్ని మాట్లాడుతున్నాం. ఈ సంసారంలో అన్నీ నాకు ఎలా అనుకూలమో నా మనస్సుకులో ఉండే కోరికలకి తగ్గట్టుగా ఉండాలి అంటే అది స్పిరిచువాలిటీ అంటారా, లేకపోతే దాన్ని సంసార లంపటత్వం అంటారా? సంసార లంపటం అనే అంటారు. కాబట్టి ఈ జగత్తు నుంచి నేను ఏది అపేక్షించట్లేదు. పేరు ప్రఖ్యాతులు, మీ పేరు 10 తెలియాలని, మీకు ఎక్కువ మంది శిష్యులు ఉండాలని, టీవీల్లో మీ ముఖం ఎక్కువ కనపడాలని మీరు కోరుకుంటున్నారా? లేదు, నేను కోరుకోవట్లేదు, నాకు ఆ కోరిక లేదు. మీకు డబ్బు మీద కోరుకుందా? లేదు. స్వర్గానికి, పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్ళాలని కోరుకుందా? లేదు. తీర్థయాత్రల మీద కోరుకుందా? లేదు. తీర్థయాత్ర చేయడానికి అభ్యంతరం లేదు, కానీ కోరిక లేదు. ఏమైనా ఏం కోరుకుంది మీకు? ఏ కోరిక లేదు. నిస్పృహ సర్వకామేభ్య. ఏమండి, ఎప్పుడైతే మీకు ఈ రకంగా మీరు జగత్తును చూడగలిగారంటే అది అదేం సామాన్యమైన విషయం కాదండి. అది గుండె దిటవు గలవాడు మాత్రమే అనగలుగుతాడు ఆ మాట, బేల మనిషి అనలేడు. ఇప్పుడు జగత్తుకే చూసి ఈ జగత్తు నుంచి నేను ఏది కోరుటలేదు అని మీరు అనగలరా చెప్పండి? మీరు అలా అనే పక్షంలో మీకు ఈ ధ్యానం నేను 5 కుదురుస్తా, 5 కుదురుస్తా. ఎందుకంటే నిస్పృహ సర్వకామేభ్య. ఇప్పుడు నేను కూర్చున్నానండి ధ్యానానికి. ధ్యానానికి కూర్చునే ముందు నాకు ఏ వేటి మీద కోరిక ఉంటుందో అవన్నీ వాసనల రూపంగా హృదయంలో ఉంటాయి. ఏమండి, ఎవళ్ళని నేను ద్వేషిస్తానో అవంతా కూడా వాసనల రూపంగా హృదయంలో ఉంటాయి. ధ్యానానికి కూర్చుంటాను, అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా, నీరు నీరు ఈ చిన్న చిన్న చెరువుల్లో అక్కడ నీరు ఉంటుంది, నీరు అడుగున ఈ గడ్డి కట్టెలు ఇవన్నీ పడి కుళ్ళి ఉంటాయి. నీరు అడుగున బెడ్ చాలా కుళ్ళి ఉంటుంది. అప్పుడప్పుడు లోపల నుంచి ఇలా బుడగలు వస్తూ ఉంటాయి. ఆ బుడగలు ఏమిటంటే గ్యాస్, అది మిథేన్ గ్యాస్. ఆ కుళ్ళిన దాని నుంచి గ్యాస్ వస్తుంది, ఆ నీటిలో బుడగ కింద ఫారం అయి పైకి వస్తుంది. ఆ విధంగా మనం ధ్యానానికి కూర్చోగానే ఏవో బుడగలు వస్తూ ఉంటాయి, ఆ గ్యాస్ బుడగలాగా వస్తుంటారు. వీడికి కోరిక ఏమిటంటే ఒక కారు ఒకటి పంపు పెట్టుకోవాలి. అక్కడ కారు పార్క్ ప్లేస్ ఉంది కానీ కారు లేదు మనకి. ఒక కారు ఉంటే మంచిది కదా, దాంట్లో అప్పుడప్పుడు ఇటు వెళ్ళొస్తూ ఉండొచ్చు,
అని వీడు అనుకునే అంతకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చోగానే ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే టొయోటానో లేకపోతే హోండానో ఇవి గుర్తుకొస్తుంది. ఆ వాసన అది ఆ గ్యాస్ వచ్చినట్టుగా పైకి వస్తుంది. లేకపోతే అది కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు సే నాకు ఈ జగత్తు నుంచి ఏమీ అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఏమీ అక్కర్లేదు. మీకు ప్రెసిడెంట్ పదవి మాకు అక్కర్లేదు, రాజకీయ అధికారం అసలు వద్దే వద్దు, డబ్బు వద్దు, ఉన్న డబ్బు చాలు, డబ్బు ఉన్న డబ్బుకి ఎక్కువ డబ్బు జాయిన్ అయితే మీరు ధ్యానం ఏం చేయగలుగుతారు, బెంగ పెట్టు కూర్చుంటారు. ఉన్న డబ్బు చాలు, పరమేశ్వరుడు మనకిచ్చింది మనకి ఎక్కువ. ఏదైనా ఉన్న డబ్బులో కొంతని విదిలించుకునే ప్రయత్నం చేయాలి, కానీ పోగేసే ప్రయత్నం ఎప్పుడు చేయాలి. దీంట్లో రహస్యం ఉంది. నాకు ఓ మహాత్ములు చెప్పారు, శివానందాశ్రమంలో ఉంటారు ఓ మహాత్ములు చెప్పారు, ఆయన అనుభవంతో చెప్పారు. లక్ష్మీదేవి అండి, ఆమె యొక్క బిహేవియర్ గురించి ఆయన అనుభవంతో చెప్పారు. ఏమనంటే ఆమె వీడికి 30 అడుగుల దూరంలో ఉంటుందిట, వీడు ఓ లక్ష్మీ నువ్వు నాకు కావాలి అని 2 అడుగులు ముందుకు వేస్తే ఇంకో 2 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. ఏమండి, వీడు ఆవిడకేసి చూడడం మానేసి అమ్మా నువ్వు లక్ష్మీదేవి శుభం ఓం నారాయణ అని ఆవిడకు దండం పెట్టి మీ ధ్యానం మీరు చేసుకుంటూ ఉంటే ఆవిడ మీ దగ్గరికి వస్తుంది. దీనికి మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, వద్దంటే డబ్బు అని ఒక సినిమా ఉంది. కాబట్టి లక్ష్మీదేవిని కూడా నాకు కావాలి అని కోరొద్దు. ఎందుకంటే కావాలి అని మీరు కోరితే ధ్యానంలో కూర్చోగానే అకౌంట్లు, సెక్యూరిటీలు, డిపాజిట్లు గుర్తుకొస్తాయి, వాసనలన్నీ పైకి వస్తాయి. కాబట్టి నిస్పృహ సర్వకామేభ్య. తర్వాత ఇంకొక అంశం ఉన్నది, జగత్తు గురించి థింకింగ్ మానేయాలి. వీడు జగత్తు గురించి ఆలోచించడం మానేయాలి, అది ప్లాన్. ఇప్పుడు ఆ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా? ఓ ఇది కూడా అయిపోయిందా, ఇంకా ఎప్పుడైతే మీరు కామనలని పూర్తిగా తగ్గించేసుకుంటారో అప్పుడు ఏదో గృహస్థులు ఉన్న తర్వాత ఆఫీసర్ ఉంటే ఉండొచ్చు, బట్ నేను చెప్పిన ఒక ఆదర్శ స్థితికి మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. గృహస్థు సన్యాసి అనే సమస్య కాదు, ఆ మనస్సులో ఉండే వైరాగ్యం ఎట్టిది అనేది ముఖ్యం. సన్యాసిగా ఉండి వాళ్ళు కామనలతో గిలగిల్లాడుతూ ఉంటారు, గృహస్థులుగా ఉన్నవాళ్ళు కూడా ఎంతో విరక్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏముంది లోటు, మనం లోటు అని భావన చేస్తే లోటు వచ్చింది, కానీ లేకపోతే లోటే లేదు అసలు. ఓకే, అది కామన. దీంట్లో రహస్యం ఏంటంటే మీరు ఎప్పుడైతే కామనలని త్రోసిపుచ్చినారో మీకు ద్వేషం అనేది ఆపోజిట్, రాగానికి ఆపోజిట్ ద్వేషము మీ మనస్సులో అది నిలదొక్కుకోలేదు. ఎందుకంటే కామన నుంచియే ద్వేషం పుట్టింది. కామాత్ సంజాయతే క్రోధ, క్రోధ అన్న ద్వేష అన్న ఒక్కటే. మీ కోరిక కోరారనుకోండి, ఆ కోరికకి ఎవడో అడ్డొస్తాడు, అక్కడి నుంచి ద్వేషం పుడుతుంది. ద్వేషం అంటే అలా పుట్టుకొస్తుంది. కాబట్టి మీకు కామనలే లేవంటే అసలు ద్వేషాలు ఇంకా కొత్తగా పుట్టి ద్వేషాలు ఏమి ఉండవు. కానీ పాత ద్వేషాలు కొన్ని ఉంటాయి, అవి మనసులో పెట్టుకోకూడదు. వాటిని జాగ్రత్తగా మీరు ధ్యానం చేయాలంటే చూడండి, మనస్సు ధ్యానంలో నిష్టని పొందాలి అంటే చాలా కఠినమైన విషయం. అందుగురించి నేను కొంచెం శాస్త్రంగా చెప్తున్నాను. అంటే యథా వినియతం చిత్తం, చిత్తమును మీ అధీనంలోకి తెచ్చుకోవాలి. చిత్తం అధీనంలో మనం ఉంటే ఈ ధ్యానం వర్కౌట్ కాదు, మీ హ్యాండ్లోకి రావాలి అది. ఎనీవే, ద్వేషం అనేది ఉండకూడదు జగత్తులో ఎవరి మీద. రావణాసురుడు వచ్చి ఎదురుకుండా నిలబడ్డా, మన పని మనం వాడిది, వాడితో స్నేహం చేయం మనం, దూరంగా పోతాం, కానీ వాడి మీద ద్వేషం మాత్రం. ధర్మరాజు గారు దుర్యోధనుని ద్వేషించలేదు, మీరు కన్నీ బిలీవ్ ఇట్.